Narendra Modi ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని విజయ తీరాలకు చేర్చుతాయని గుంటూరు తూర్పు నియోజకవర్గం BJP MLA అభ్యర్థి నేరెల్ల నరేష్ అన్నారు. మోదీ నేతృత్వం కన్నా సారథ్యంలో ఏపీ బీజేపీ 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించబోతోందని సురేష్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 3 సార్లు పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఖచ్చితమైన హామీలు ఇస్తూ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. సురేష్ కు మద్దతుగా కార్యకర్తలు గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు తూర్పు బీజేపీ అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్నాను. మన మోడీ గారు చాలా చాలా డెవలప్మెంట్ చేశారు, కానీ అవన్నీ ప్రజల్లోనికి రాకుండా అవాస్తవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు దాన్ని మొత్తం పక్కదారి పట్టిస్తున్నాడు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు మొత్తం పక్కదారి పట్టిస్తున్నారు. అట్లాగే ప్రత్యేక హోదా ఇస్తామంటే మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నాడు అనమాట. అట్లానే మరి పోలవరం ప్రాజెక్టు ఇస్తానంటే దాంట్లో కూడా కమిషన్ల రూపంలో బాగా పక్కదవ పట్టిస్తున్నాడు డబ్బులు. అవన్నీ ఈ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెడుతున్నాడు. అట్లా చాలా చాలా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు అనమాట. ఆయన చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, కానీ అమరావతి కన్స్ట్రక్షన్ చేయట్లేదు. కాబట్టి జనాలు అది తెలుసుకొని ఎవరు గెలిస్తే కనుక